తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట కిర్లంపూడి గండేపల్లి గోకవరం మండలాలకు సంబంధించి 108 104 అంబులెన్సులను జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల చంటిబాబు జెండా ఊపి ప్రారంభించారు. అంబులెన్సులోని ప్రతి పరికరాన్ని ఆయన పరిశీలించారు. ఆయనే రథసారథిగా అంబులెన్సుని నడుపుతూ జగ్గంపేట గ్రామం అంతా తిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రతి ఒక్కరి ప్రాణం విలువైందని, ప్రమాదాలు జరిగినప్పుడు సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఉపయోగపడే అంబులెన్సులు ఇప్పుడు ప్రతి మండలానికి పంపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతులూరి నాగబాబు, బండారు రాజా, ఒమ్మి రఘురాం, తోట రవి, భూపాల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఈ అంబులెన్స్ని ఏమైనా ప్రమాదవశాత్తు కానీ వల్ల ఏ ప్రాణం కూడా పోకూడదు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ వెహికల్స్ని ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించుకొని ఇందులో ఇప్పుడే డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఆక్సిమీటర్స్ అని కానీ ఆక్సిజన్ వెంటిలేటర్స్ అని కానీ, అంటే ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు యాక్సిడెంట్ కానీ లేకపోతే ఈ పాము కాటు కానీ లేకపోతే గర్భిణీకి సంబంధించి సరైనటువంటి హాస్పిటల్ చేరే లోపలనే ప్రథమ చికిత్స అందించే సమాయత్తం చేయడం జరిగింది. అందులో ఎక్విప్మెంట్ కూడా ఆ రకంగానే పెట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ అంబులెన్స్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించుకొని 108కి 104కి కాల్ చేసి 108కి తీసుకున్నాం. అందులో ముఖ్యంగా మనకు అందుబాటులో ఉండేటువంటివి మనం ఫోన్ చేసినటువంటి 20 నిమిషాల్లోనే సుమారుగా ప్రాణాలు కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎగ్గంపేట ప్రజలకైన అందరికీ కూడా తెలియజేస్తూ సేవ తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ అంబులెన్సులు కానీ లేక ఈ మెడికల్కి సంబంధించినటువంటి ఈ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జగ్గంపేట నియోజకవర్గ ప్రజల తరఫున. ఎందుకంటే మీరు చేసేటువంటి సేవలు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కరోనా ఎమర్జెన్సీ అని చెప్పాలి. ఈ కమ్మ కరోనా